మెదడులోని రక్తనాళాల్లో కొన్ని చోట్ల బొడిపిల మాదిరిగా ఏర్పడినప్పుడు అక్కడ రక్తం నిలిచిపోయి రక్తనాళం ఉబ్బిపోతుంది. ఇలా ఉబ్బిన రక్తనాళాలు పక్కనున్న కణజాలంపై ఇతర నరాలపై ఒత్తిడిని కలుగు చేస్తాయి. దీన్ని సెరిబ్రల్ ఎన్యూరిజం అంటారు. ఇలా మెదడులో రక్తనాళాలు ఉబ్బటం వల్ల ఒక్కోసారి పగిలి రక్తస్రావం అవుతుంది. దీనిని హ్యామరేజ్ అంటారు. ఇది మెదడులో ఎక్కడైనా ఏర్పడవచ్చు. ఇది ఎవరికైనా రావచ్చు. మెదడులో జరిగే ఈ ఆన్యూరిజమ్స్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మెదడుకు సంబంధించిన రక్తనాళాల్లో ధమనిలో తేడాను బ్రెయిన్ ఆన్యూరిజం అంటారు. ధమని గోడల్లో ఒకచోట గోడ బలహీనపడి ఉబ్బెత్తుగా ఒక చిన్న బెలూన్గా బయటికి పొడుచుకుని వస్తుంది. అప్పుడు రక్తంలోని ఒత్తిడి అంతా అందులోకి ప్రసరించడం వల్ల చిన్న బుడిపే కాస్త పెద్దదవుతుంది. అప్పుడు ఆ బుడిపే చిట్లి ప్రాణానికి ప్రమాదం ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటప్పుడు కూడా ఆన్యూరిజమ్స్ రావచ్చు. ఈ ఆన్యూరిజమ్స్ ఉన్నప్పుడు సాధారణంగా చాలామందికి ఎటువంటి లక్షణాలు ఉండవు. కానీ కొన్నిసార్లు కొద్ది తలనొప్పి, కళ్ళు తిరగటం, డబుల్ విజన్ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేయడం వల్ల రక్తం మెదడులోకి వెళ్తుంది. ఈ స్థితినే ఇంట్రాసెరిబ్రల్ హ్యామరేజ్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు రోగి స్పృహ కోల్పోవడం లేదా కోమాలోకి వెళ్లడం లేదా విపరీతమైన తలనొప్పి వచ్చి ఫిట్స్ రావటం, మెడనొప్పి ఉన్నప్పుడు ఒకవైపు అవయవాలు పక్షవాతానికి గురికావడం, మాట తడబడటం, గందరగోళంగా ఉండటం జరుగుతుంది. బ్రెయిన్ అన్యూరిజం అంటే మెదడుకు సంబంధించిన రక్తనాళాలలో ధమని అనే రక్తనాళానికి సంబంధించిన తేడా. ఈ ధమనికి ఉన్న గోడలలో ఒక స్పాట్ దగ్గర ఎక్కడైనా ఆ గోడ వీక్ అయిపోయి అక్కడ నుంచి బయటికి ఉబ్బెత్తుగా ఒక చిన్న బెలూన్ లాగా బయటికి పొడుచుకొని వస్తుంది. అప్పుడు ఈ రక్తంలోని ప్రెషర్ అంతా దానిలో కూడా ట్రాన్స్మిట్ అయ్యి అది క్రమేపీ చిన్న బుడిప కాస్త పెద్దగవుతూ వస్తుంది. ఈ పెద్దగవుతూ వచ్చినప్పుడు ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఎప్పుడైనా అది చిట్లిపోవడం సంభవిస్తుంది. దీని వలన ప్రాణానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇవి ఎందుకు సంభవిస్తాయంటే సాధారణంగా పుట్టుకతో ఉండవు, ఏదో కొన్ని సందర్భాలలో తప్పితే. అయితే ఎదుగుదల వచ్చే కొద్దికి ఒకవేళ అన్యూరిజం ఏర్పడే అవకాశం ఉంటే అవి నెమ్మదిగా ఏర్పడి పెద్దగవుతూ వస్తాయి. వీటికి కారణాలు కొన్నిసార్లు జన్యుపరంగా ఉండవచ్చు, హెరిడిటరీ అంటాము, లేదా కొన్నిసార్లు ఎప్పుడైనా మెదడుకు దెబ్బ తగిలినప్పుడు ఆ ప్లేస్లో రక్తనాళానికి గోడ వీక్ అయినప్పుడు అక్కడ అన్యూరిజం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్లో కూడా, మైకోసిస్ ఫంగైటిస్ అంటారు, కొన్ని రకాలైన బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవి, అటువంటప్పుడు కూడా రక్తనాళపు గోడ బలహీనపడవచ్చు, అక్కడ అన్యూరిజం ఏర్పడవచ్చు. ఈ రెండూ కాకుండా స్మోకింగ్ ఒకటి, బీపీ, హై బీపీ అంటే కంట్రోల్ లేకుండా మందులు సరిగా వేసుకోకపోవటం కానీ లేదా వేసుకున్న మందులు సరిగా పనిచేయకపోవటం కానీ హై బీపీ ఉన్నప్పుడు ఆ ప్రెషర్ వలన ఎక్కడైనా ఒక చోట రక్తనాళం వీక్ అవ్వచ్చు. ఈ ఉత్పరకాలైన మందులు వాడినప్పుడు, డ్రగ్స్, డ్రగ్ అడిక్షన్ అంటాం కదా, అటువంటి డ్రగ్స్ వాడినప్పుడు కూడా రక్తనాళంలో ప్రెషర్ పెరిగి అన్యూరిజమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా చూస్తున్నాము. ఈ రక్తనాళాలు బలహీన పడడం అనేది ఒక జబ్బు వలన కూడా రావచ్చు. దానిని ఫైబ్రోవాస్కులర్ డిస్ప్లేసియా అంటాము, లేదా ఆర్థరైటిస్ అనబడే జబ్బు వలన కానీ రక్తనాళాలు బలహీన పడవచ్చు. అటువంటప్పుడు కూడా అన్యూరిజమ్స్ చూస్తూ ఉంటాము. ఎన్యూరిజం పగలటం వల్ల మెదడుకు జరిగే రక్త సరఫరా తగ్గిపోతుంది. దీనివల్ల స్ట్రోక్ వచ్చే అవకాశం ఉంది. ఎన్యూరిజమ్స్ను గుర్తించడంలో నిర్ధారణ చాలా ముఖ్యం. ఇందులో సిటీఎన్జియో అనే టెస్ట్ లేదా ఎంఆర్ఎన్జియో అనే టెస్ట్ కానీ కెరటిట్ యాంజియో టెస్ట్ చేస్తారు. ఇందులో ఒక డైని ఇంజెక్ట్ చేసి రక్తనాళాలను చూస్తారు. ఈ రక్తనాళాల్లో ఎక్కడైతే లీక్ ఉంటుందో అక్కడ మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఎంత త్వరగా చికిత్స ప్రారంభిస్తే అంత త్వరగా రోగిని బ్రతికించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్యూరిజంను గుర్తించడంలో ఇన్వెస్టిగేషన్ అనేది చాలా ముఖ్యము. ఇందులో సిటీ యాంజియో అనే టెస్ట్ కానీ, లేదా ఎంఆర్ యాంజియో అనే టెస్ట్ కానీ, లేదా కెరటిడ్ యాంజియోగ్రామ్ అనే టెస్ట్ కానీ చేయడం జరుగుతుంది. ఇందులో ఒక డైని ఇంజెక్ట్ చేసి రక్తనాళాలని చూస్తారు. ఈ రక్తనాళాలలో ఎక్కడైతే లీక్ ఉంటుందో అక్కడ మనకు ప్రస్ఫుటంగా కనబడుతుంది. సో స్కానింగ్ ఫెసిలిటీ ఉన్న చోటికి వెంటనే పేషెంట్ని షిఫ్ట్ చేసి డయాగ్నోసిస్ చేయడం చాలా ముఖ్యం.
డయాగ్నోసిస్ ఎంత త్వరగా చేస్తే పేషెంట్ను మనం బతికించే అవకాశాలు అంతగా ఉంటాయి. ఎందుకంటే అన్యూరిజం రప్చర్ అంటే అన్యూరిజం చిట్లిపోవడం అంటూ జరిగితే దాదాపుగా 50% మంది పేషెంట్స్ రికవర్ అవ్వడం కష్టం. ఒకవేళ అన్యూరిజంను గుర్తించడం కనుక జరిగితే యాంజియోగ్రామ్ చేసేటప్పుడు ఇంటర్వెన్షనల్ సర్జన్ కానీ కార్డియాక్ సర్జన్ కానీ వెంటనే ఆ అన్యూరిజంను గుర్తించి అదే ప్రొసీజర్లోనే ఆ అన్యూరిజంకు క్లిప్పింగ్ చేయటం కానీ లేదా దానిలోకి ఒక స్క్లీరోజింగ్ ఏజెంట్ను పంపించి అక్కడ క్లోజ్ చేయటం కానీ జరుగుతుంది. కాబట్టి వెంటనే ట్రీట్మెంట్ జరిగితే కనుక మనము ముందుగా పేషెంట్ని రక్షించవచ్చు. పేషెంట్ను రక్షించిన తర్వాత ఈ హెమరేజ్ ద్వారా జరిగే సైడ్ ఎఫెక్ట్స్ని దాన్ని వ్యాధి నివారణ కానీ లేదంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ ఏదైనా ఇంకా అవసరమైతే అంటే ఒకవేళ ఈ బ్లీడ్ చాలా పెద్దదిగా ఉంటే ఆ రక్తాన్ని బయటికి తోడేయటం కానీ లేదా బ్రెయిన్కి ప్రెషర్ ఎక్కువగా ఉంటే ప్రెషర్ తగ్గడానికి ఒక ఫ్లాప్ని తీసేయటం కానీ ఇటువంటి ప్రొసీజర్లు కూడా చేయవలసి ఉంటుంది. వీలైనంత మటుకు ఎమోషన్స్కి గురి కాకుండా చూసుకొని బీపీని చాలా కంట్రోల్లో పెట్టుకొని స్మోకింగ్ అలవాటు ఉంటే వెంటనే స్మోకింగ్ మానేసి ప్రశాంతమైన జీవనాన్ని అలవాటు చేసుకుంటే కొంతవరకు మళ్ళీ తర్వాత పదే పదే బ్లీడింగ్ అవ్వకుండా అన్యూరిజం రప్చర్ అవ్వకుండా చూసుకోవచ్చు. పుట్టుకతో రక్తనాళాల్లో లోపం కొన్ని రకాల జన్యు సంబంధిత వ్యాధులతో బాధపడే వారిలో ఏర్పడే అవకాశం ఉంది. తలకు గాయం, రక్తపోటు, ట్యూమర్స్, సిగరెట్ స్మోకింగ్, అతిగా మందులు వేసుకోవడం, కొన్ని రకాల గర్భనిరోధక మాత్రల వల్ల అన్యూరిజం వృద్ధి చెందే అవకాశం ఉంది. ఈ సమస్యకు దూరంగా ఉండాలంటే పొగ తాగడం, కొకైన్ వంటి మాదక ద్రవ్యాలు మానాలి.